అందరికీ నమస్తే అండి. గుండుసూది పిన్ పిన్ అంటే పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయాల లోతైన అంశాలను సున్నితమైన అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషించడానికి మనం ఈ ఛానల్ పెట్టాం. సో కంటెంట్ చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింకు, ఇన్స్టాగ్రామ్ లింకు, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ అన్నీ ఇచ్చాము, ఫాలో అవ్వండి. అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపు సామాజిక వర్గ నాయకులందరూ కూడా ఈరోజు రాజమండ్రిలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ అజెండా ఏమిటయ్యా అంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ 2 రోజుల కిందట ఈ మధ్య కాపు సామాజిక వర్గానికి సంబంధించి చేస్తున్న కామెంట్స్ మీద అని తోట త్రిమూర్తుల గారు స్వయానా చెప్పారు. తోట త్రిమూర్తుల గారు అంటే తెలుసుగా, 2012లో కాంగ్రెస్, 2014లో టీడీపీ, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ. సో తోట త్రిమూర్తులు గారు రాష్ట్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గంలో ఒక కీలకమైన నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీ. సో ఆయనతో పాటు దాడిశెట్టి రాజా గారు, అలాగే కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ వైసీపీ నాయకులందరూ కూడా ఆ మీటింగ్కి హాజరయ్యారు. సో ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక కొన్ని కామెంట్స్ మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన, విశ్లేషించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో పూర్తిగా దీని అజెండా లేదా దీని ఉద్దేశం మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. కాపు సామాజిక వర్గం ఓట్లు పవన్ కళ్యాణ్ గారి వైపు మళ్ళకుండా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే కాపు సామాజిక వర్గంలో వైసీపీకి డ్యామేజ్ జరగకుండా ముందస్తు చర్యలు అనుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1. రెండోది, కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారి యాక్షన్ ప్లాన్కి ఎటువంటి రియాక్షన్ ఉండాలి అనేది. అలాగే ఉత్తర ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారి ఎఫెక్ట్, జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఏ మేరకు ఎఫెక్ట్ ఉంటుందో అది తగ్గించాలి. పనిలో పనిగా పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి, జనసేనకి మధ్య ఉన్న పొత్తు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి, అంటే ఇవన్నీ కూడా ప్యూర్ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైండ్ సెట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ, ఆ పార్టీ స్క్రిప్ట్, ఆ పార్టీ గైడెన్స్, ఆ పార్టీ లైన్ ప్రకారమే ఈ మీటింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఇటువంటి మీటింగ్లు ఒక సామాజిక వర్గ మీటింగ్లు ఒక పార్టీలోని సామాజిక వర్గ నాయకులందరూ కలిశారంటే పార్టీ అనుమతి లేకుండా కలవరు. పాయింట్ నెంబర్ 1. పార్టీ అనుమతి ఉంటే ఖచ్చితంగా పార్టీ గైడ్ లైన్స్, పార్టీ లైన్స్, పార్టీ ఫార్మాట్, పార్టీ స్క్రిప్ట్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ మనం అర్థం చేసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఓకే, ఆయన సీఎంగా ఉంటే ఓకే, మేమందరం సపోర్ట్ చేస్తాం, లేదు ఆయన ఇంకొకరికి ఎవరికో మద్దతు ఇస్తామంటే మేము చూస్తూ ఊరుకోం అని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే ఈ కాపు సామాజిక వర్గ నాయకులందరూ కూడా ఎందుకు మరి మద్దతు ఇస్తున్నట్టు, అంతే కదా. ప్లస్ ఇదే ఈరోజు మీటింగ్కి వచ్చిన పెద్దల్లో కొంతమంది గతంలో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చినట్టు. సో ఇది ఒకసారి అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడున్న ప్రముఖులందరూ కూడా వాళ్ళలో సీఎం ఎవరు కాదు, అందులో కాపు సామాజిక వర్గ సీఎం ఎవరు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు, వీళ్ళందరూ కూడా కాపు సామాజిక వర్గ నాయకులు అంతే. సో మనం ఇంకొంచెం డెప్త్గా దీనికి చెప్పుకోవాలంటే, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే వీళ్ళందరూ కూడా కాపు మద్దతు ఇస్తారు పవన్ కళ్యాణ్ గారికి. కాపు సామాజిక వర్గం నుంచి ఎవరైనా సీఎం అయితే మాకు ఇష్టమే అని చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం అంటే ఇష్టమే, అంటే వీళ్ళందరూ కూడా అవసరమైతే పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తారు, వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ గారు నిజంగా సీఎం క్యాండిడేట్ అయితే. కానీ పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకుంటారు కాబట్టి అప్పుడు వైసీపీకి డ్యామేజే జరుగుద్ది, కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు పెట్టుకోకుండా ఉండాలి, కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడితే, జనసేన పార్టీని రెచ్చగొడితే, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో ఉన్న కాపు సామాజిక వర్గ నాయకులను రెచ్చగొడితే, ఇదిగో మన సామాజిక వర్గ ఓట్లన్నీ పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి ఆ పార్టీకి ఇచ్చేస్తున్నాడు, మన సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ తీసుకెళ్ళి ఆ పార్టీకి ఇచ్చేస్తున్నాడు అని. మరి అదే ఆ విధంగా ఒక అంటూ ఒక రకంగా రెచ్చగొట్టడం అంతే, ఇంకేమీ కాదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, నిజంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ అన్నారే అనుకోండి, రేపు పొద్దున్న ఈ కాపు సామాజిక వర్గ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్కి మద్దతిస్తారా, వచ్చేస్తారా, వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తారా, సో అండ్ సో గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, దాడిశెట్టి రాజా గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, తోట త్రిమూర్తులు గారు కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు, కురసాల కన్నబాబు గారు కావచ్చు, ఇంకా చాలామంది నాయకులు వచ్చేస్తారా, వైసీపీకి రిజైన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి
గుడ్ బై చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జాయిన్ అవుతారా? నిజంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ అయితే, మరి 2019లో పవన్ కళ్యాణ్ గారే సీఎం క్యాండిడేట్గా ఉన్నారుగా జనసేన పార్టీకి, అప్పుడు వీళ్ళందరూ ఎందుకు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలా? చాలా క్లియర్ పిక్చర్ వాళ్ళు కొన్ని చెప్పారు, వాటన్నిటికీ కూడా చాలా క్లియర్ పిక్చర్ ఉంది. నిజంగా 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారే సీఎం క్యాండిడేట్గా పోటీ చేశారు. మరప్పుడు సో అండ్ సో ఈ కాపు సామాజిక వర్గ నాయకులందరూ కూడా ఇదే తోట త్రిమూర్తులు గారు, ఇదే కురసాల కన్నబాబు గారు ఈరోజు మీటింగ్కి వెళ్ళిన నాయకులందరూ అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు మద్దతు ఇవ్వాలా, జనసేన పార్టీలో ఎందుకు చేరలా? అర్థం చేసుకున్నారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుంది అన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్గా ఉంటేనే కాపులందరూ కూడా ఓకే అంటారు, లేకపోతే ఓకే అంటారు అంటే, మరి 2019లో ఆయన సీఎం క్యాండిడేట్గా ఉన్నప్పుడు మద్దతు ఇవ్వాలా, ఇప్పుడు టీడీపీ జనసేన పార్టీ పొత్తు ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్, అంటే టీడీపీ ఎలాగో పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్గా ఉంటే ఒప్పుకోరు, సో పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్గా ఉండాలనే ఆలోచన మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు కొంచెం ఉడుకు రక్తం కాబట్టి రెచ్చిపోతారు, పవన్ కళ్యాణ్ గారిని సీఎం క్యాండిడేట్ అని అడుగుతారు, టీడీపీ వాళ్ళు ఎలాగ ఇవ్వరు, సో ఆ పొత్తు భగ్నం అయిపోద్ది, పవన్ కళ్యాణ్ గారిని ఇలా రెచ్చగొట్టచ్చు, ఆ పొత్తును భగ్నం చేయొచ్చు. కేవలం ఆ పొత్తును భగ్నం చేయడానికి మాత్రమే, ఆ పొత్తును భగ్నం చేయాలంటే వాళ్ళు కలవకుండా ఉండాలంటే, ఓట్లు చీలిక జరగాలంటే, ఓట్లు చీలిక జరిగితే వైసీపీకి లాభం కదా, జరగాలంటే ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి అనే ఒక స్క్రిప్ట్, ఒక ఐడియాలజీ, భవిష్యత్ కార్యాచరణ చర్చించడానికి బహుశా ఈ మీటింగ్ పెట్టారు అని అనుకోవచ్చు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మరింత లోతుగా వాళ్ళు మనకు అర్థమైపోద్ది. ఈ మీటింగ్ అజెండా ఏంటి, ఈ మీటింగ్ ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది రాబోయే వారం రోజుల్లో సో అండ్ సో ఈ నాయకులందరూ మాట్లాడతారు కదా, ఆ దాన్ని బట్టి ఈ మీటింగ్లో వీళ్ళు ఏం మాట్లాడారో అర్థమైపోద్ది. నాకు ఒకటే డౌట్, నిజంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఈ సామాజిక వర్గ నాయకులందరూ సపోర్ట్ చేస్తామని చెప్పినప్పుడు 2019లో ఎందుకు సపోర్ట్ చేయాలా? పవన్ కళ్యాణ్ గారు అప్పుడు సీఎం క్యాండిడేట్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి దగ్గర అవుతున్నారని తెలిసిన తర్వాత బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు సీఎం క్యాండిడేట్ అయితే సపోర్ట్ ఇస్తాం అనడం వెనక క్లియర్ పిక్చర్ కదా, వాళ్ళు వేరువేరుగా పోటీ చేయాలి అనే ఎజెండా మాత్రమే, కేవలం ఆ ఒక్క ఎజెండా మాత్రమే. రాబోయే కాలంలో ఇటువంటివి ఎన్నో జరగవచ్చు, ఎవ్వరూ ఊహించినటువంటి మాటలు, ఎవ్వరు ఊహించినటువంటి మీటింగులు, ఎవ్వరూ ఊహించినటువంటి పొలిటికల్ డ్రామాసు జరుగుతాయి టీడీపీ జనసేన కలవకుండా ఉండడానికి. ఏవైనా జరగవచ్చు, ఎన్నైనా జరగవచ్చు. సో ఇటువంటి కీలకమైన సున్నితమైన అంశాలను ఉన్నది ఉన్నట్టు, ఏ పార్టీకి అనుకూలమవని వ్యతిరేకమవని ఏదైనా అవని ఉన్నది ఉన్నట్టు ప్రాక్టికల్గా ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కంటెంట్ నచ్చితే మాత్రం మీ మిత్రులందరికీ ఇమీడియట్గా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాశం జిల్లా ఇంటర్ విద్యలో విద్యార్థుల ఎంపిక శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, బెంగళూరు. అడ్మిషన్స్ ఓపెన్. సెల్ నంబర్స్ 9176162696 మరియు 8143666888.